ఇందు జీవితానికి రెండు సుక్కలన్న ముచ్చట్ను మర్చిపోకుండా యాడుంటే గాడ మా ఊళ్ళో లేం కదా మేము ఊరికి పోయినాం కదా అని అనుకోకుండా మీరు ఏ ఊరికి పోతే గా ఊర్లో ఇస్తారులా కానీ యాది మరవకుర్రి పోలియోని తరిమి కొట్టి నొల్లం కావాలననే ఉద్దేశంతోనే ఇలా మన ముచ్చట్లకి వెళ్ళి మీకు ఈ ముచ్చట ఎరకాయ ఎత్తున్నా యాది మరవకుర్రి పోలియో సుక్కలు ఏపీర్రి అన్నది ముఖ్యం కాదు వికెట్లు తీసినామా నా దేశాన్ని గెలిపించిందా అన్నదే నా ముఖ్యం అని అంటుండో మన హైదరాబాద్ క్రికెటర్ ఒక ఆస్ట్రేలియా గడ్డమినే కాదు ప్రపంచంలో ఎక్కడ ఆడమన్నా ఆడతా ఇదే తీర్లో ఆడతా అని అంటుండో ఇక భారతదేశం గడ్డమినే ఇంగ్లాండ్ తో ఆడే ఆటల అదే తీర్లో ఆడి గెలుస్తామన్న గట్టి నమ్మిక నాకున్నది అని అంటుండు కనిపించిన తండ్రి కానరాని లోకాల పోయిండని ఎరకాయి కూడా కడుపుల దుఃఖాన్ని దిగమింగుకొని దేశం మీదున్న గౌరవంతో ఆస్ట్రేలియా గడ్డ మీద ఆయన సత్తా ఏందో చూపించి మల్లొకపారి నేను ఆటకు తయారై ఉన్నా అని అంటుండు ఆసీస్ టూర్ నేను ఎంతో నేర్చుకున్నా దేశం జట్టులో పాల్గొనుడు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది అని అంటుండుల్లా ఇద్దరు పటవాడీలో కళ్ళాగుతున్నారు కానుల్లా ఇంకా మీదికెళ్ళి ఎవరన్నా చూస్తారన్న ఆలోచన కూడా లేకుండా మంచిగా బాగా అత్తగా అవుతున్నారు ఎవరన్నా కాలనీలో తాగేటప్పుడు జనం సాటిసాటి పొనత అవుతుంటారు ఇక వాళ్ళకి తాగుదామని పుదు పుట్టినా కానీ లోకం బాధ కన్నా జరగంతా ఇంకా ముందాడుతుంటారు కానీ మన తెలంగాణ మంత్రులను చూడండి బాగా చెప్తా పొంగ పొంగనే మంచి ఆకు కూడా ఎంబడబెట్టుకొని పోయినట్టున్నారు తెలంగాణ ఆబ్కారి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ను మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు సార్లు ఇద్దరు తాళాలు చూసేటల్లా ఊకుండా బుద్ధిగా అన్నట్టున్నది మరి ఏం పని మీద పోయిర్రు ఏమో కానీ ఇట్లా తాళాలోనే అయితే కనబడరు ఇక మళ్ళీ మన మంత్రి గౌడ్ సాబ్ ఏమంటుండ అంటే కొబ్బరి నీళ్ళు ఎంత మంచియో కళ్ళు తాగితే కూడా గంతే మంచిదని ఇగురపు చెట్లు చెప్పిండు మరి బాగలేని వాళ్ళకు కొబ్బరి నీళ్ళు కొంచబోతామైతే మరి ఏ కాడికి వెళ్ళి కళ్ళు లోట్లకి ఇట్లా తీసుకుపోమంటారా సుమా అని అనుకునేరు మొదటికి ఏమోసం వస్తుంది అగో మంత్రి సారే చెప్పిండు అని అంటారా ఏ తాళాల మాటలు పారుక్కొత్త అయ్యులా అగో దయాకర్ రావు సారు చూడుర్రి అయ్యో మొత్తం నువ్వే తాగుతావు అయ్యి ఎట్లా అని అడుగుతున్నాడు పెదుగులు దాపరుచుకుంటా తెలంగాణ రాష్ట్రంలో నిత్య పంచాయతీ అవుతున్నదిలా ఇటు పూగుర్తోళ్ళకు అటు కారుగుర్తోళ్ళకు ఏడ ముత్తంలో సందు దొరికితే గాడికి పోయి మాటల తూట అలవేల్చుకుంటున్నారు రోజు ఇదే పని అయింది ఇక ఇంత ఇంత ఈ పూగుర్తు పార్టీ వల్ల ముచ్చట్లు ఎక్కువ ఆటలకు మన తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సారు పూగుర్తు పార్టీ ఎంపీల మీద మస్తు గరమైండులా ఇక ముచ్చటేందో అరుచుకుందాం పారి పూగుర్తోళ్ళకు ఏగి లేచింది మొదలు మళ్ళా మాబడీలు పండుకునేదాకా టీఆర్ఎస్ వాళ్ళ మీదనే పొద్దు ఓడాయే ఇక ఊకొండ ఊకొండ ధర్మపురి అరవింద్ సార్ను గట్టిగానే అడుచుకున్నాడు కదా మన తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సారు అరవింద్ చెప్పేటి అన్ని నిజాలు అయితే నేను రాజీనామా చేస్తా మరి అవన్నీ అబద్ధాలను నిరూపణ చేస్తే నువ్వు రాజీనామా చేస్తావా అని సవాలు ఇసిరిండు ఇక తెలంగాణ సర్కార్ ఇచ్చే ఆసరాపించిన 2016 రూపాయలల్లా సెంట్రల్ సర్కార్ ఇచ్చేది 200 రూపాయల కంటే ఎక్కువ ఉన్నదని అనుకొచ్చిండు ఇక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలల్లా మీ సెంట్రల్ సర్కార్ ఇచ్చేది ఎంతనో మా సర్కార్ ఇచ్చేది ఎంతనో తెలుసుకొని మాట్లాడాలి అని బాలకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలలో మాట్లాడుకొచ్చిండు. వచ్చిండు ఒక ఆయన పెద్ద మనిషి డబ్బులతో గెలిచిపోయిండు ఒక ఆయన ఎంపీ అయ్యాడు పాపం. ఆయన ఏమంటాడంటే అన్ని చూట మాటలు మాట్లాడుతుంటాడు. ఆయన ఏమంటాడంటే పెన్షన్లు మోడీ ఇస్తున్నాడు కేసీఆర్ ఇస్తలేడు అని అంటాడు. ఇక నేను ఈ సందర్భంగా మీకు అర్థం కావాలి ఆయన కూడా నేను సూటిగా అడుగుతున్నా ఈ బాలకొండలో 2786 మందికి నెల నెల 2016 రూపాయలు ఇచ్చే పెన్షన్లో నీ మోడీ 200 రూపాయల కంటే 1 రూపాయి ఎక్కించిన కేంద్రం 600,000 రూపాయలు 5-6 మధ్యలో 6 వేసుకోపోయి కేవలం 4,04,000లో నువ్వు ఇచ్చేది 72,000 మాత్రమే. ఆ 72,000 కంటే 1 రూపాయి ఇచ్చినా నేను రాజీనామాకు సిద్ధం మంత్రి పదవికి. నువ్వు సిద్ధమా? మీకు తెలియాలని చెప్తున్నా నేను ఇదంతా. 5,04,000లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 72,000 మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ 4,00,000
30 ఎంపీ గారిని అడుగుతున్నాను పురుషార్థమే అయితే పోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైసలు తీసుకురా ఢిల్లీకి వెళ్ళి తీసుకురా దాని మోదన నువ్వు ఎంపీగా గెలిచినావు ఒక్క పని చూపి ఎవ్వల నోట్లకెళ్ళి కానీ ఒక్కటే పాట నాయే మరి పాటనకి తీరలేటాయని మరి సినిమా ఎట్లుంటుందో అని అందరు చాలా రోజుల సందేహం ఎదురు చూస్తున్నారు గదేనులా కొంచెం టచ్ లో ఉంటాయి చెప్తా అని ప్రోగ్రామ్ పెట్టి పెద్ద పెద్దలందరికీ ఇంటర్వ్యూలు చేసిన ప్రదీప్ మాచిరాజి ఈ సినిమాలో హీరోగా అయ్యేసిండు సినిమా పేరు 30 రోజుల ప్రేమించుకోడు ఎట్లా అని ముచ్చటం ఇదే సినిమా తయారైందా అన్నట్టు ఇగుంటా మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి ఇక రేపు మళ్ళీ గిదే అలాగే ఇంకిన్ని ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా చూస్తూనే ఉండరు టిఎస్ 24 న్యూస్.